పార్టీల అభ్యర్థులు నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయా పార్టీల ఇన్ఛార్జీలు మునుగోడులోనే మఖాం వేసి ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రలోభాల పర్వానికి తెరలేచింది మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ కవరేజ్. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని అందించడానికి సందీప్ మునుగోడు నుండి లైవ్ లో ఉన్నారు. సందీప్ చెప్పండి, మునుగోడులో మూడో తేదీన జరిగే ఎన్నికల కోసం ప్రచారం జోరుగా సాగుతున్నట్లయితే కనిపిస్తుంది, ముఖ్యంగా ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది? మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్, బీజేపీ కూడా సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ స్థాయి నేతలందరూ కూడా ప్రతి గ్రామంలో తిష్ట వేసి దానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి ఒక ఎంపీటీ సెగ్మెంట్ కానీ పల్లెలు తాండాలను కూడా విభజన చేసుకుని కూడా పూర్తి స్థాయిలో కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించేది కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. మంత్రులు కూడా ఇక్కడే తిష్ట వేసుకున్నారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఇప్పటికే రోజువారీగా కూడా విడతలు కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మునుగోడు ఏదైతే పాల్వ సమతికి సంబంధించినటువంటి ఇప్పటికే పలుమార్లు కూడా ఇక్కడ రోడ్ షోలు నిర్వహిస్తూ అలాగే బహిరంగ సభల్లో కూడా ఇక్కడ వేదికలు పంచుకుంటూ తప్పకుండా పాల్వ సమతిని గెలిపించాలని చెప్పి ఈ రోజు కూడా ఏదైతే సంబంధించి నారాయణ సంస్థాన నారాయణపూర్ మండలం సంబంధించి మల్లరెడ్డిగూడెంలో కూడా రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షో కూడా నడుస్తుంది. పాల్వ రేవంత్ తప్పకుండా గెలిపించాలని కేవలం ఒక కాంట్రాక్టర్తో కోసమే ఉప ఎన్నిక వచ్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని తప్పకుండా తిరిగి కైవసం చేసుకునేందుకు కూడా సర్వం సిద్ధం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే శ్రేణులకు కూడా జోష్ నింపేందుకు కూడా ప్రయత్నిస్తారు. మరోవైపు బీజేపీ కూడా ఎలాగైతే రాజగోపాల్ రెడ్డి తప్పకుండా గెలవాలి, కేంద్ర నిధులతోనైనా తీసుకొచ్చి మునుగోడు అభివృద్ధి చేస్తాం, రాజధానికి సమీపంలో ఉన్నది కనుక తప్పకుండా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చైనా సరే ఏర్పాటు అయితే దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, రాజగోపాల్ రెడ్డి సముచిత సమ లభిస్తుందని చెప్పి బండి సంజయ్, అలాగే బీజేపీ అగ్రనేతలు కూడా ఇప్పటికే, అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గతంలో 2014 ఇక్కడ నుంచి శాసనసభకు ఎన్నిక అవడం జరిగింది. అయితే ఒక పర్యాయం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కనుక తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మునుగోడును తప్పకుండా అభివృద్ధి చేస్తాం. కేవలం ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థంతో 18,000 కోట్లకు అమ్ముడుపోయా, కేవలం డబ్బు ధనబలంతో ఉప ఎన్నిక వచ్చింది. ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యే ఒకవేళ బీజేపీలో గెలిచినా తిరిగి ప్రతిపక్షంలోనే ఉంటాడు కనుక అతనితో ఎలాంటి అభివృద్ధి సాధ్యం కాదు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే కనుక తప్పకుండా ఇక్కడ అభివృద్ధి చేస్తాం, కేవలం ధనబలంతోనే ఈ యొక్క ఉప ఎన్నిక వచ్చింది, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో టీఆర్ఎస్ పార్టీని తీసుకొస్తే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ద్వారా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంబంధించి ఇప్పటికే వామపక్షాలు సిపిఐ సిపిఐ కూడా ప్రచారం శ్రేణిలో దూసుకుపోతున్నాయి, ఇంటింట ప్రచారం కూడా చేస్తున్నాయి పెద్ద ఎత్తున కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా అలాగే టీఆర్ఎస్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే జనాల్లో కూడా జోష్ వస్తుంది. తప్పకుండా ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపెడతారు అని చెప్పి కూడా ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే స్థాయిలో కూడా ఇటు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా రాబోయే రోజు ఏదైతే గతంలో కూడా మునుగోడు ప్రజలు తనకు పట్టం కట్టారు, ఈసారి కూడా తననే అభిమానిస్తారు, ఆదరిస్తారు. గతంలో ఈ సెగ్మెంట్ నుంచి తను ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పర్యాయం కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండలో ఒక అపారమైన గ్రిప్ ఉంది, తమకు తమను అందరూ సాయం చేసి అందరికీ సాయం చేశాము అనే విధంగా కూడా ఆ ఒక సానుకూల ధోరణి తనపై ఉంటుంది, తప్పకుండా తనను ఆదరిస్తారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే పాల్వాయి సవతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దాదాపు 4 సార్లు కూడా మునుగోడు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే గతంలో 2014 ఈ సీటుకు సంబంధించి పొత్తులో భాగంగా సిపిఐ కేటాయించారు, కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి సవతి తను తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కనుక మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీకే ఈసారి మునుగోడు ప్రజలు తన అవకాశం ఇస్తారు, తను చట్టసభలకు వెళ్ళడం ఖాయం అని చెప్పి కూడా ఇప్పటికే ఆమె దీవ వ్యక్తి. ఏదైనా మునుగోడు సంబంధించి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదే స్థాయి, అదే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అదే స్థాయిలో కూడా జోరుగా ప్రచారించారు. మరోవైపు మునుగోడు సంబంధించి పెద్ద ఎత్తున కూడా మద్యం కానీ అటు ధన ప్రభావం కానీ పెద్ద ఎత్తున ఏర్లై పాడుతుందని చెప్పి ఇటు ఒకరిపై ఒక 2 పార్టీల వారు విమర్శలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధన ప్రభావంతో ఓట్లను ప్రజల్ని కూడా మభ్యపెట్టేందుకు చూస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందని చెప్పవచ్చు. రైట్,